What a face. Beautiful. Extraordinary. Mind blowing. Me beautiful? I'm beautiful? Excuse me, sir. Yes? Isn't she pretty? Yes, she's so pretty. Looks like an angel. Chichi. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు, వాళ్ళ జాతకం చెప్పేస్తాను. ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది. నీకు ఏదైనా రెండు నొక్కేయడం అలవాటు, బ్యాగ్లు ఇంకోటి ఉంది. నీ ఏజ్ అడిగినా రెండు నొక్కేస్తావు. అగా ఇట్రా అమృతం తాగాల్సింది నీ పెదలతో. అర్ధరాత్రి దాకా మందు తాగి వెయిట్ 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 ఒక పెగ్గు రెండు మూడు ఫుల్ బాట్ల. ఎక్స్క్యూజ్ మీ మేడం, షీస్ ఆల్ కావాలి. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్. రఘు కాయ్ రఘు గెట్లీ కాయ్ మర్డర్ గే వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? యు హార్ట్ ఐ యామ్ రియలీ కబాలి చాంపియన్ చాంపియన్ అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకో. మమ్మా వాట్ హై. उसे स्टार नहीं है, दुनिया है मेरी. मुत्तुस्वामी वेणुगोपाल अय्या चिन्ना स्वामी मुत्तुस्वामी वेणुगोपाल हैदराबाद लो कूडा तलवाला देहं लेदु आ अंदारन व्यक्ति. फोन फोन लिफ्ट చేసి స్పీకర్ ఆన్ చేయి. వాడు ఫ్లర్ట్ అని ఇప్పుడే ప్రూవ్ చేస్తా. హలో ఏం చేస్తున్నా? ఫ్రెండ్ తో మాట్లాడు. ఫ్రెండా? ఆ చిత్రహింసేనా? చెత్త ఫిలాసఫీలు చెప్పే ఆ చిత్రని పక్కన పెట్టు. ఏంట కూస్తున్నావు? నీలాంటి ఎదవిని ఏ అమ్మాయి లాక్ చేయకూడదు, అదే నా ఫిలాసఫీ. ఏయ్, ముందు నువ్వు అర్జెంటుగా చిత్రతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. రేపటి నుంచి మనం ఎప్పటిలాగే హగ్లు కిసిలించుకుంటూ జాలీగా ఎంజాయ్ చేద్దాం. మరి టాన్ జీన్స్ వేసుకోవడం నాన్ వెజ్ తిన్న మానేస్తావా? ఏ పిచ్చా, నీకు అసలు అవన్నీ చూసే కదా నువ్వు నన్ను లవ్ చేసావు. ఒసై వంకర్దానా? రే యూస్లెస్ ఫెలో. ఏయ్ చి, నీతో నాకు మాట్లాడంటే నీకు నేను కావాలా, నీ ఫ్రెండ్ కావాలా? ఓకే, నేను కావాలని చెప్పు చెప్పు సిద్ధు. ఇట్స్ ఓవర్, నాకు నువ్వు అక్కర్లేదు. లెట్స్ బ్రేకప్. తిక్క కుదిరిందా? ఇప్పుడు కూర్చోనేడు దేవదాస్ లాగా. సారీ, నీతో ఈ విషయం చెప్పి తీరాల్సిందే. నువ్వు చాలా అందంగా ఉంటావు. నీ కోపం తగ్గేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఈ ఒక్కరోజే కాదు, ఇంకెన్ని రోజులైనా సరే నీకోసం వెయిట్ చేస్తాను. ఈ లవ్ లెటర్స్ ఇవ్వటం, కాలేజ్ బయట వెయిట్ చేయటం, తన వెనకాల తిరగటం, ఇవన్నీ శివ సినిమాతోనే అయిపోయాయి. ఇప్పుడు వాడి కొడుకు కూడా హీరో అయ్యాడు. ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చాక మంచి జాబ్ కోసం ట్రై చేస్తా. నైస్, చెప్ప ఎక్కడికి? ఆల్ ఓవర్ ది వరల్డ్? అంత లేదు, అందుకే చిన్న ట్రిప్ అన్నా. నువ్వు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు, ఇది లవ్వే అని నీతో.
ఆకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏరా పదును సరిపోతా ఇప్పుడు చెప్పు ఎవరిది ఇల్లు? నీదే. ఈ ఐలాండ్ ఎవరిది? అది కూడా నీదే. ఈ ఐలాండ్ కి కింగ్ అండి నేను. ఏ పిల్ల తవ్వుతా మందు? ఏ దాహం లేదా? ఉంది. బట్ ఐ వాంట్ మినరల్ వాటర్. అసలు నాకు తన్ని చంపేయాలంటే కోపం వచ్చింది, కానీ చంపలేకపోయాను. ఎందుకో తెలుసా? నేను తన్ని ప్రేమించాను కాబట్టి. ఎంతగానో తెలుసా? నువ్వు అంటుంటావే తన కోసం ప్రాణం ఇచ్చేటంతగా. తన లవ్ లో ఫెయిల్ అవ్వగానే దానికి పెళ్ళైపోయింది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త అనుభవం, ఒక సంవత్సరం పోతే పిల్లలు. తనమ్మ దానికి లైఫ్ అంతా కొత్తగానే ఉంటుంది. నేనే బాధపడిపోతాను. కానీ అదే నేను లవ్ లో ఫెయిల్ అయితే మా బాబు నాకు వెంటనే పెళ్లి చేయడే. ఈ ఫెయిల్యూర్ డేకి నా వెడ్డింగ్ డేకి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా? అది మొత్తం పెయిన్ తో ఫీల్ అయిపోయి ఉంటుంది. భరించలేకపోతాం. కానీ నేను భరిస్తున్నాను. ఎలాగో తెలుసా? నా పెయిన్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ పెయిన్ ఎంజాయ్ చేసే కిక్ లవ్ లో ఫెయిల్ అయినందుకు మాత్రమే ఉంటుంది. Yes, I'm enjoying my pain. నేను అమ్మా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్తుంటే భలే కిక్కుంటుంది కదా. ఒక ఫుల్ బాటిల్ ఎత్తి ధనాదం 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 కొట్టినాయి. చెప్పు, చేస్తున్నావు? కొంచెం బిజీగా ఉండి. ఇప్పుడు నవ్వుతున్నావుగా? ఇప్పుడే ఫ్రీ అయ్యా. మరి ఎందుకు కాల్ చేయలేదు అంటే? ఇలా రీజన్ అంటే అంతకుముందు అప్పటికి నువ్వు ప్రపోజ్ చేయలేదు. ఒక్కసారి ఓకే అన్న తర్వాత అంత మా ఇష్టం. అండర్స్టూడ్? ఇంకొకసారి రిపీట్ అయిందనుకో. చూడు, నువ్వు చచ్చిపోతున్నా, ఫోన్ ఎత్తి నేను చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపో. ఇంకెప్పుడు బిజీ అని చెప్పాను? సార్ ఫోన్ ఎత్తకపోతే నీకే ఫోన్ చేస్తా. నేను బిజీగా ఉన్నాను, వేరే చోటు ఉన్నాను అని స్టోరీస్ చెప్పావు అనుకో, నాకు సైట్ కొట్టున్నావు అని మా డాడీకి చెప్తా. నాకు తిక్క లేస్తే సీఎం ఒకటే, సీఎం ఒకటే. జీవితం ఎవ్వరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తది. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్క. ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఒక మూమెంట్ ఇంకెక్కడో జరిగే ఒక మూమెంట్ ని డిసైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బానే ఉందనిపిస్తుంది. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం. ఇప్పటికే ఎంతమంది లెక్కట్టు? డ్యూటీలు జరిగి 3 రోజులైంది సార్, ఇప్పుడు మొదలు పెట్టారండి. ఓంకారం. కంగారు పడు, కంగారు పడు. బాగుండీ. ఏమంటాను, నువ్వు అన్నా తెలిసిందనుకో, ఏళ్ళు తలుసు అందులో పెట్టావు కదా. అరుందే తొందర చెప్పాడు సార్, వెళ్ళిపోతాను. మా నాన్న చెల్లి, నేను మా ఒకటి. టోటల్ 6, మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్, సెకండ్ నెంబర్ సార్. ఎవరికి ఉపయోగం? వెల్కమ్ టు కళామందిర్స్, ప్రేమతో నీ లక్ష్మి. ఇప్పుడు మనకి రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? అతను పేరే ఒక సెన్సేషన్. అతను ఏం మాట్లాడినా ఏం చేసినా మనం అందరం కళ్ళప్పగించి చూడాల్సిందే. తన డాన్స్ తో, తన నటనతో తెలుగు ప్రేక్షకులు అందరిని షేక్ చేసేస్తున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో నందమూరి తారక రామారావు. ప్లీజ్ వెల్కమ్ మై స్వీట్ బ్రదర్ తారక్. అదే నేను అనుకో, ఇలా ఫైటింగ్ లో గట్ర ఏం ఉండవు, ఇలా కొట్టానంటే పడుంటారంతే.
వాళ్ళు నాకు సైక్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, వాళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఊరికి ఎలా కొట్టను? నాకే ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చెప్పనా, 30 రూపాయలు ఇస్తాను. ఎన్నిసార్లు బావా అని పిలిచాను, ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? పూరి అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. నీకు నేనంటే ముందు నుంచి చులకనేలే. నేనే ఇన్నాళ్ళు సిగ్గు లేకుండా నీ వెనకాల తిరిగాను.